ముంబైలో మరో ఘటన జరిగింది నడుస్తున్న కారులో నిర్భయ నిర్భయ తరహా ఆరేళ్ల పాపపై గంజాయి మత్తులో వ్యక్తి దుర్మార్గం ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం హత్య అక్కడే మృతదేహం తాళం వేసి పరార్ సైదాబాద్ సింగరేన్ కాలనీలో ఘటన స్థానికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం నిందితుడి ఇంట్లో సామాగ్రి ధ్వంసం తీవ్ర ఉద్రిక్తత పోలీసుల లాఠీచార్జ్ పోలీసులపై కారం రాళ్లతో దాడి గాయాలు నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలని గిరిజన ప్రజా సంఘాల ధర్నా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం యాభై లక్షలు మూడెకరాలు ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ పోలీసుల అదుపులో నిందితుడు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం సత్యవతి యాభై లక్షలు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అది మాత్రం అడగక్కంటది ప్రభుత్వం ఏ రోజైనా ఈ ఇట్లాంటి బాధితులను ఆదుకున్న పరిస్థితి ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచించాలి ఇంత పోలీసింగ్ వ్యవస్థ అద్భుతంగా ఉంది బలంగా ఉంది అని మనం మా మాట్లాడుకుంటున్న మనము ఇదే పోలీసులకి కనీసం మనకు ఒకవేళ అరెస్ట్ అయితే శిక్ష పడుతుంది మన ఇబ్బందుల్లోకి వెళ్తామన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు సమాజంలో మార్పు దేవడానికి ప్రయత్ చేస్తున్న ప్రయత్నం జరగట్లేదు ఇక్కడ ఎంతసేపు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి ఎవరైతే మాట్లాడుతుో ఎక్కడైతే ధర్నా జరుగుతుందో అక్కడ వందల రెండు వందల మంది పోలీసులు పోయి వాళ్ళని నిరోధించాలి నిర్మూలించాలి దీని మీద ఫోకస్ పెట్టేది కానీ ఇట్లాంటి ఘటనల మీద చర్చ లేదు ఫోకస్ లేదు ఇది ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో ఇంకెక్కడో ఇంకెక్కడో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉండే మన హైదరాబాద్లో కూడా ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గంజాయి మత్తులో వ్యక్తి దుర్మార్గం వీడికి గంజాయి ఎట్లొచ్చింది వీడికి గంజాయి ఎట్లొచ్చింది హైదరాబాద్లో మొన్ననే ఒక కథనం చూశాం కదా ఏదో పేపర్ స్టింగ్ ఆపరేషన్ చేసింది విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం జరుగుతోంది హైదరాబాద్లో కాలేజీ యువత టెన్త్ క్లాస్ చదివే పిల్లలు నైన్త్ క్లాస్ చదివే పిల్లలు గంజాయి మత్తులో ఉన్నారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి మొన్న సాక్షి పేపర్లో ఆ వార్త మనం చూసాం వాళ్ళ ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం డ్రగ్స్ మత్తులో గంజాయి మత్తులో ఒకవైపు ఇంకొక వైపు ప్రభుత్వమే అధికారికంగా మద్యం మత్తులో జనాలను నెట్టేస్తోంది పద్దెనిమిది సంవత్సరాలు నిండడమే కాదు ఎవడైనా తాగండి అనే విధంగా ఇష్టం వచ్చినట్టుగా గల్లీకో రెండు మూడు వైన్స్లు పెట్టి ఆ డబ్బుతో ఇవాళ ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి వచ్చింది చూసినాం కదా మొన్న రెండు వందల ఇరవై ఐదు వైన్స్లకి కొత్తగా లైసెన్సులు కొత్త లైన్స్ వైన్స్లు ఇక వీళ్ళకి ఈ ఇట్లాంటి చిన్న చిన్న ఏజ్లున్న వాళ్ళకి తాగిన తర్వాత ఇట్లాంటి గంజాయి పీల్చిన తర్వాత వాడికి ఇంకేం ఆలోచనలు వస్తాయి దీని మీద ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రజల్ని రక్షించాల్సిన వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి మన రక్షణ కోసమా మన రక్షణ కోసం పనిచేస్తున్న కొంతమంది ప్రజా సంఘాలో జర్నలిస్టులో నాయకులు వాళ్ళని నిర్మూలించడానిక ఎవరిని నిర్మూలించాలి ఇక్కడ ఇలాంటి వాళ్ళని కదా నిర్మూలించాల్సింది ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్న వాళ్ళ పైన కదా వీడికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి కనుక దాగకపోయి ఉంటే వీడు మంచిగా ఉండుంటే ఇప్పుడు ఆ పాపకి ఏం అవ్వకపోయి ఉండేది వీళ్ళే ఆమె వెళ్ళి పరామర్శించిందట మంత్రి దీని మీద గవర్నమెంట్ ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి హైదరాబాద్ మొత్తం అద్భుతం విశ్వనగరం అన్న కేటీఆర్ రెస్పాండ్ అవ్వాలి మీరు రాజకీయాలుగా చేయాల్సింది నడుస్తున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్ నలుగురు స్నేహితులతో కలిసి పరిచయస్తుడి దుర్మార్గం వాహనంలోంచి తోసేసి పరార్ తమిళనాడులో ఘోరం ముంబైలో మరో నిర్భయ మహిళపై పాశవికంగా అత్యాచారం వాహనంలోని ఘాతుకం అకృత్యం తర్వాత రహస్య భాగాల్లో ఇనుప రాడ్డుతో దాడి తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో బాధితురాలి మృతి అదుపులో నిందితుడు ఘటనపై మహాసర్కార్ కన్నెర్ర ఫాస్ట్ ట్రాక్ విచారణకు ఆదేశం దోషుల్ని ఉరితీయాలి బీజేపీ ఏ గవర్నమెంట్ చూసినా అదే పరిస్థితి ఏ ప్రభుత్వాలు చూసినా అదే పరిస్థితి